పెరుగుతున్న పవన్ మెజారిటీ, దాదాపుగా 20,000 ఓట్ల ఆధిక్యంలో పవన్ మెజారిటీగా ఉన్నారు. పిఠాపురంలో మొదలైన ఇప్పటికే పిఠాపురంలో సంబరాలు మొదలైన పరిస్థితి, ఎందుకంటే సో అక్కడ వార్ వన్ సైడే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 20,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన సునామీ సృష్టించబోతున్నారు. 5 రౌండ్లకే 22,000 ఓట్లు దాటిన మెజారిటీ, ఇంకా 13 రౌండ్లు మిగిలి ఉన్న పరిస్థితి. సో ముఖ్యంగా ఇప్పటికే పిఠాపురంలో దాదాపుగా సంబరాలు మొదలయ్యాయి. సో 13 రౌండ్లు అంటే దాదాపుగా 50,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ సునామీ సృష్టించాలని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ గతంలో ఆయన 2 సార్లు పోటీ చేశారు, 2 చోట్ల పోటీ చేసినా కూడా ఆయన అక్కడ నెగ్గని పరిస్థితి. ఇప్పుడు మాత్రం పిఠాపురంలో ఆయన పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అక్కడ గెలుస్తారని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చెప్పిన పరిస్థితి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇంకా 13 రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఈజీగా పవన్ కళ్యాణ్ 50,000 మెజారిటీతో ఆయన గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ ని తలదన్నే మాదిరిగా ఈ ఎగ్జాక్ట్ పోల్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీ ఓవరాల్ గా టీడీపీ ఏపీలో చరిత్ర సృష్టించే విధంగా దూసుకెళ్తున్న పరిస్థితి, ఒక సునామీ సృష్టించే విధంగా టీడీపీకి వస్తున్న ఆధిక్యత, అలాగే టీడీపీ దాదాపుగా 134 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పటికే టీడీపీ 134 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కనబడుతున్న పరిస్థితి. ఇప్పటికే 88 అంటే మ్యాజిక్ ఫిగర్ 88 దాటిన పరిస్థితి. సో ఇప్పటికే పిఠాపురంలో సంబరాలు మొదలైన పరిస్థితి, అలాగే జనసేన ఆఫీసులో ఇప్పటికే అభిమానులు అక్కడ క్యూ కడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ను కలిసేందుకు, పవన్ కళ్యాణ్ని విష్ చేసేందుకు అక్కడ అభిమానులు ఇప్పటికే క్యూ కడుతున్నారు. సో ఇంకా 13 రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో 50,000 ఓట్లు దాటినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పేసి మనకు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్న నేపథ్యం. అదేవిధంగా మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. సో సీనియర్ మంత్రులు కూడా ఏపీలో వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే కొడాలి నాని ఓటింగ్ కేంద్రం నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అసలు అక్కడ అంటే ఆయనకు ఎటువంటి మెజార్టీ రాని పక్షంలో ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి. సో ఇప్పటికే జనసేన ప్రభంజనం సృష్టించింది అనుకోవాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటును గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టించబోతోంది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. పిఠాపురంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా సాగుతున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలను గ్లాస్ గుర్తు దూసుకెళ్తున్న పరిస్థితి. అటు కాకినాడ మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో చరిత్ర సృష్టించే విధంగా అవకాశాలు ఉండటం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా తను పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యతను కనబరుస్తున్నారు. పిఠాపురంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా కొనసాగిస్తున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో గ్లాస్ గుర్తుకు దూసుకెళ్తుంది. అటు కాకినాడ మచిలీపట్నంలోనూ ఇటు జనసేన దూసుకెళ్తున్న పరిస్థితి. సో చూసుకుంటే మళ్ళీ అంటే వైసీపీ మాత్రం భారీగా చతికిల పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే కనీసం మ్యాజిక్ ఫిగర్ ని కూడా వైసీపీ దాటని పరిస్థితి. సో చూసుకోవాలి, ఒకసారి చూసుకుంటే వైసీపీ కార్యాలయం బోసిపోయిన పరిస్థితి. ఏపీ ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉండటంతో మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం బోసిపోయింది. ఆ పరిసరాల్లో నేతలు కార్యకర్తల జాడ కనిపించడం లేదు. ఊహించని ఫలితాలు వెలువడటంతో ఆ పార్టీ